కేంద్రంలో మోడీ దేశ సంపదను దోచుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాడని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య ఆరోపించారు. నెల్లూరు కావలి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి విద్యుత్ బిల్లులపై వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో బయట విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై పేద మధ్యతరగతి ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులను రావటం ఏమిటని ప్రశ్నించారు. అదనపు బిల్లుపై అదనపు ఛార్జీలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు సతమతమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని వివరించారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని దేశ ప్రజల ఆస్తులను అమ్ముకుంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక విద్యుత్ అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలపై పెట్రోల్ నిత్యావసర సరుకులు పెంచి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. మూడు నెలల బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజక కార్యదర్శి డేగా సత్యం, భాస్కర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే దోపిడీ చేస్తున్నాడు, కరెంట్ నేను వస్తే అన్ని తగ్గించేస్తానని చెప్పిన, చేతులలో బార్ల బార్లు వేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలోనూ కూడా అదే చేస్తున్నాడు. అలాగే నరేంద్ర మోడీ కూడా నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇప్పుడు 14 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే 2 కోట్ల 70 లక్షల ఉద్యోగాలు లేకుండా పోయినాయి. దాదాపు 2,85,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ గారికి ఏమి తీసిపోకుండా ఆయన ఏది చెప్తే అది ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకోవడం లేదా తన తాబేదాలు కట్టుబెట్టడం, అవసరం వస్తే ప్రజల మీద భారం మోపడం, అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. జనం కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి దంగనాశి మాటల వల్ల జనానికి ఏమీ మేలు జరగడం లేదు. టారిఫ్స్ అన్ని పేపర్లు ఇచ్చారు, ఇంత 30 కింత 40 కింత 200 కింతని. అక్కడ ముందుకు పని ఏంటంటే ఎవరైతే ప్రతి నెల ఖచ్చితంగా తీసే వస్తు కానీ ప్రతి నెల ఖచ్చితంగా తీయకుండా కూడా దాన్ని డబుల్ తుగులు అవుతుంది. ఉదాహరణకి ఈ మధ్య మీరు పత్రికలో చూసి ఈనాడు ఈరోజు ఈనాడు అనుకుంటా 10వ పేజీలో ఒక హెల్డింగ్ అతను టైర్లు పంచర్లు వేసుకున్న అతనికి 70,000 చిల్లర బిల్లు వచ్చింది. అలాగే అనేక పత్రికల్లో చాలా చిన్న చిన్న షాపుల్లో కూడా 50,000 20,000 40,000 వస్తున్నాయి. ఈ విధంగా ఎందుకు వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు కూడా ప్రజల మీద భారం మోపుతున్నారు. ప్రజలు భారం మొయ్యలేరు. ప్రజలు తిరుగుబాటు చేయక ముందే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, తగ్గించే వరకు మరో విద్యుత్